న్యూస్ పేపర్ వచ్చిందా లేదా? బయట కుర్చీలో పెట్టున్నాను చూడండి. నీ పుత్రరత్నాన్ని నిద్ర లేపు, చదువుకుంటాడు. పరీక్ష అనే భయం లేకుండా ఏదో క్లోరోఫార్మ్ ఇచ్చిన కోతిలా ఎలా పడుకున్నాడో చూడు. లేపు విధవని. ఆ లేపుతున్నానండి. నానా నానా నానా, బండి కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏం బండి? అప్పాజీ ఆర్టీఆర్ నానా, 160 సీసీ, 16 BHP పవర్, 5 స్పీడ్ గేర్, 140 కిలోమీటర్ టాప్ స్పీడ్ నానా. అబ్బో, ఆహా, బండి కాస్ట్ ఎంతో? జస్ట్ 68,000 నానా. మీ నాన్న పేరు అంబానీ కాదు నాన్నా, ఆంజనేయ్. గవర్నమెంట్ టీచర్ని. అయినా నేను చేస్తున్న ఉద్యోగానికి నువ్వు మీ అమ్మ అడిగే కోరికలకి ఏమైనా మ్యాచ్ అవుతుందట్రా? అయినా ఇప్పుడు తమరికి బండితో పనేంటో? కాలేజీకి వెళ్ళడానికి నానా, ఈ సైకిల్తో వెళ్ళలేకపోతున్నాను. ఫ్రెండ్స్ అంతా బండి మీద వస్తున్నారు అందుకని. ముది మీద మీసానికి టీవీఎస్ షోరూమ్కి ఏమైనా లింక్ ఉందట్రా? ప్రతి ఒక్కడు వయసుకు రాగానే బండి కొనమని ప్రాణాలు తీస్తారు, నా వల్ల కాదు. ప్లీజ్ నానా, నానా నానా నానా, బండి కొనిస్తే స్టేట్ ఫస్ట్ వస్తాను నానా. ఏ స్టేట్ ఫస్ట్ నానా? తెలంగాణ స్టేట్ ఫస్టా, ఆంధ్ర స్టేట్ ఫస్టా? ఇంకా విడిపోలేదు కదా నానా. ఇంకోసారి బండి అడిగితే మన ఇద్దరం విడిపోవలసి ఉంటుంది. నానా నానా నానా, ప్లీజ్ నానా. సరేరా, బండి కొనిచ్చానే అనుకో. అనుకో కాదు, కొనేశాను. బండి మన ఇంటి ముందర పార్క్ చేస్తుంది, పూజ కూడా చేయించాను. బండిని స్టార్ట్ చేసి నేరుగా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తావు. నా రక్తాన్ని పెట్రోల్గా మార్చి ఊరు తిరగడానికి బయలుదేరతావు. మొదటి రోజు నీకు తిరిగిన తిరుగుడికి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతో ఏం చెప్పడం దేనికి, నువ్వే చూడు. అలా సర్కస్లో కోతికి నీకు పెద్ద తేడా లేదనే విషయంతో రెండో రోజు ముగుస్తుంది. ఇక మూడో రోజు మీ ఫ్రెండ్స్లో ఒకడిని ఎక్కించుకుంటావు. గంట తర్వాత ఇంకోడు చేరతాడు, ఇంకో గంట తర్వాత మరొకడు యాడ్ అవుతాడు. నీ బండికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయడానికి ఒక ట్రాఫిక్ పోలీస్ రెడీగా ఉంటాడు. ఇంకో నలుగురిని ఎక్కించుకోరా, లారీ అయిపోద్ది. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఎవరిని తిడతాడో తెలుసా? ఎవడ్రా నిన్ను కన్న భేదవా? నీకు బండి కొనిచ్చిన పాపానికి నన్ను విధవం చేసావు కదట్రా, సర్లే, భరించక తప్పదు కదా. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్కి 100 రూపాయలు ఇచ్చి అక్కడ నుండి బయటపడతావు.
ఒకరోజు కాలేజీలో మీ ఫ్రెండ్ మావా నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బండి మీద వస్తుంటే నా కళ్ళతో చూడరా మొదటిసారి నా జేబులో డబ్బు కొట్టేసి దొంగ అవుతావ్. కూలింగ్ గ్లాసులు పెట్టుకొని నీ అందం చూసుకున్నాక నీ మెదడులో అమ్మాయి ఆలోచన వస్తుంది. నెక్స్ట్ డే నీ బండిని నువ్వు నిలబడిన స్టైల్ని చూసి ఆ అమ్మాయి నిన్ను కోటీశ్వరుల బిడ్డ అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధం ఏంటో తెలుసా? హాయ్, ఐ యామ్ నవీన్, వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ సత్యం. ఇప్పుడు లేని ఇంగ్లీష్లో మాట్లాడేవేంట్రా? అమ్మాయిని పడేయాలంటే ఆ మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా. నువ్వు సత్యం అనగానే తను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్న ముత్యపు ఉంగరం గుర్తొచ్చి సిగ్గుపడి తలదించుకుంటుంది. షల్ వి గో టు బీచ్? నానా, హైదరాబాద్లో బీచ్ లేదు కదా నానా. నీకోసం ఇన్ని క్రియేట్ చేసిన వాడిని ఒక్క బీచ్ క్రియేట్ చేయలేడట్రా. షల్ వి గో టు బీచ్? ఇప్పుడు డిక్చిక్ 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 అంటూ ఇంగ్లీష్ పాటలు ఏమిట్రా? ప్రశాంతంగా ఘంటసాల గారి పాటలు విను. ఘంటసాల ఎవరున్నానా? ఘంటసాల తెలియని నా కొడుకులందరినీ చెరసాల్లో పెట్టి కుమ్మేయాలి. ఇదిగో పెడుతున్నా, విని చావ్. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. ఆమె చిరునవ్వులోనే గాయున్నది, ఆమె చిరునవ్వులోనే గాయున్నది. మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది. ఒక అమ్మాయిని పడేసావని విషయం తెలిసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి, ఆ అమ్మాయిని మెయింటైన్ చేయడానికి నా జేబు నీకు ఏటీఎం సెంటర్ అవుతుంది. నెల రోజుల తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్ను కలవడానికి నేను క్రియేట్ చేసిన సముద్రం దగ్గర నువ్వు వెయిట్ చేస్తుంటావు. గంట తర్వాత ఆ అమ్మాయి వస్తుంది. సత్యంలో నీ ఉద్యోగం చేయటం లేదని విషయం తెలిసి ఆమె ఉద్వేగానికి లోనవుతుంది. నిన్ను ఈడ్చికొట్టి నువ్వు భిక్షమెత్తి సంపాదించుకున్నా నిన్ను ప్రేమించేదాన్ని, కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఐ హేట్ లయర్స్ అని అందరి అమ్మాయిలాగనే చెప్పి వెళ్ళిపోతుంది. మనిషి ఎవడికిందా బానిసగా బ్రతకడానికి అంత ఈజీగా ఒప్పుకోడు, ఒక్క మందు కింద తప్ప. ఇక్కడ బానిస అంటే భ్రాంతి, నిష, సుఖం. బేసిక్గా ఆడవాళ్ళకి తాగుబోతులంటే నచ్చరు, కానీ ఆడదే ప్రతి మగవాడు మందు కొట్టడానికి పునాది. ఇది నా సొంత ఎక్స్పీరియన్స్. నేను కూడా మీ అమ్మని పెళ్లి చేసుకున్నాకే మందు మొదలెట్ట. ఎలాగైనా సత్యంలో ఉద్యోగం సంపాదించి చెంపదెబ్బ కొట్టిన నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర చప్పట్లు కొట్టించుకోవాలని డిసైడ్ అవుతావు. పెగ్గుతో స్టార్ట్ చేసి పిగ్గులవుతావు. Yeah, darling.
जाके साज बना लूं, धड़कन को आवाज बना लूं, स्मोकिंग स्मोकिंग निकले रे धुआं, सीने में जलती है अरमानों की अर्थी, अरे व्हाट टू टेल यू डार्लिंग क्या हुआ, हर सपने देखे जन्नत के पर मिट्टी में मिल जाए। इपनी माइंड लो नी गर्लफ्रेंड चपट सुपर नवीन सुपर स्पीड पेंचाओ चपट స్పీడ్ పెంచావు చప్పట్లు స్పీడ్ పెంచావు చప్పట్లు బండి చప్పట్లు బండి చప్పట్లు బండి ఢమాల్ నీ గర్ల్ఫ్రెండ్ చప్పట్లు నీ చావు తప్పెట్లుగా మారతాయి. బండి మీదున్న ప్రేమ నీ ఫోటోని గోడ మీద నిలబెడుతుంది. ఆ బాధ తట్టుకోలేక నేను మీ అమ్మ నెలలోనే నిన్ను ఫాలో అయిపోతాం. అలా మన ఫ్యామిలీ కథ ముగిసిపోతుంది. బండి కొనగానే చదువు సంకనాకిపోయింది. తర్వాత దొంగవయ్యావు. ఆ తర్వాత సిగరెట్లకి మందుకి బానిసయ్యావు. చివరికి ఫాస్ట్గా బండి తోలి చనిపోయావు. ఇప్పుడు చెప్పు, నీకు బండి అవసరమా? వద్దు నాన్న, నాకు బండి వద్దు. నువ్వు వెళ్ళి బుక్స్ చదువుకో, నేను పేపర్ చదువుకుంటా. కలకానిది విలువైనది, బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది, బ్రతుకు కల్నీటి ధారలలోనే. పండక్కి చీర కొనేవరు ప్లీజ్. చీర కావాలా? ఆహా, ఓకే. చీర కొనిచ్చానే అనుకో. అనుకో కాదహ, కొనిచ్చాను. తర్వాత కర్మరా దేవుడా. గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా, గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా, జాలి వీడి అటులే దాని వదలి వైతువా. ఓ